मोडी डायरेक्शन लो इसारी कुड़ा केसीआर मुंदस्तु एन्निकल वेल्तारन्नारु पीसीसी चीफ रेवंत रेड्डी हुजूराबाद एन्निकल तर्वाता टीआरएस लो तिरुगुबाटु तप्पदन्नारु त्वरलोने हरीश राव नी कुड़ा बयटिकि पंपुतारन्नारु टीआरएस बीजेपीलकु एलक्षन कमीशन सहकरिस्तोंदन्नारु कांग्रेस राष्ट्र व्यवहारल इंचार्ज माणिकम ठाकूर कोट्लाडि तेच्चुकुन्न तेलंगाणलो रैतुलु निरुद्योगुल आत्महत्यलु आगडं लेदन्नारु कांग्रेस लीडर्स ఈసారి కూడా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మోడీ డైరెక్షన్లోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్నారు. ప్రస్తుత రాజకీయంపై మీడియాతో చిట్చాట్ చేశారు రేవంత్ రెడ్డి. ముందస్తు ఎన్నికలంటే పార్టీలో మరింత గందరగోళం వస్తుందని కేసీఆర్ కొత్త నాటకం మొదలుపెట్టారన్నారు. నవంబర్ 15న కేసీఆర్ సభ ఉంటే డిసెంబర్ 9న హైదరాబాద్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ రెండు సభలతోనే ఏ పార్టీ సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు తప్పదన్నారు రేవంత్ రెడ్డి. విజయ గర్జన సభ తిరుగుబాటును ఎదుర్కోవడానికి అన్నారు. భయంతోనే కేసీఆర్ సభలు పెడుతున్నారని ఇక ఇవే టీఆర్ఎస్ కు చివరి సభలని అన్నారు రేవంత్. హరీష్ రావును కూడా పార్టీ నుంచి బయటకు పంపుతారన్నారు. మిత్రద్రోహి పేరుతో హరీష్ ను శ్మశాన వాటికకు పంపించబోతున్నారన్నారు. హుజూరాబాద్ లో ఈటల గెలిచినా ఓడినా ఎవరికీ లాభం లేదన్నారు రేవంత్. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. యూపీ ఎన్నికల్లో కేసీఆర్ సహకారం బీజేపీకి ఉంటుందన్నారు. కేసీఆర్ పై కేసులు లేకుండా దాడులు జరగకుండా ఒప్పందం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన అవినీతి సొమ్ముతో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలవాలని చూస్తోందన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్. హుజూరాబాద్ లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఆయన. బీజేపీ టీఆర్ఎస్ లకు ఎలక్షన్ కమిషన్ సహకరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు కాంగ్రెస్ లీడర్లు. కరప్ట్ మనీ ఆఫ్ కేసీఆర్ పీపుల్ ఆర్ హ్యాపీలీ టేకింగ్ బికాస్ ఆఫ్ దేర్ దసరా ఎక్స్పెన్సెస్ మనీ ఫ్రమ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటింగ్ దాట్ మనీ అండ్ ఎలక్షన్ కమిషన్ ఇస్ జస్ట్ సపోర్టింగ్ బీజేపీ అండ్ టీఆర్ఎస్ ఇన్ డూయింగ్ దాట్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ది ఎలక్షన్. 2000 పింఛన్ కాదు 190,000 ఉద్యోగాల భర్తీ ముఖ్యమన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. హుజూరాబాద్ బైపోల్ లో భాగంగా జమ్మికుంట మండలం శ్రీ రాములపల్లిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ ను గెలిపించాలని కోరారు. మీకు 2000 పెన్షన్ వస్తుంది కావచ్చు, కానీ ఇంత చదువుకున్న కొడుకు ఈ తెలంగాణలో 191,000 ఖాళీలు ఉన్నాయి. ఆ ఉద్యోగం వస్తే సర్కార్ జీతం 40,000 రూపాయలు వచ్చింది గౌరవమా? ఎవరు ఇచ్చే 2000 పెన్షన్ గౌరవమా? మనం ఉద్యోగాల కోసం కొట్లాడేటువంటి ఎన్నుకుంటామా? ఈ పెన్షన్ ఇచ్చడానికి సర్కండమని చెప్పి అనుకుంటామా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతామని. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్. ఆశలు కాపాడుకోవడానికి ఈటల రాజేందర్ బీజేపీలో చేరాడన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలోని ధర్మారంలో ఆయన ప్రచారం చేశారు.